Anna. అరే తమ్ముడు నువ్వేనారా? ఉద్యోగాలు పెట్టిన పేరన్ లవ్లి గంత మంచి పని చేసిందా? అంత తెల్లగైనా అందుకే ఏర్పడి ఎత్తిరేడు కావచ్చు. కాల్చిన కొబ్బరి చిప్పలేక కంత కర్రే ఉన్నాడు, కనిపిస్తలేడా నీకు? అంత అందం మీ తమ్ముని కాకపోతే ఇంకేవాళ్ళకుంటది. అంటే నేను తెల్లగ కాలేదా? చి, అనవసరంగా వంగిపోయినా. ఏం మాటలే మరిది పట్టుకొని? అయ్యో నేనేమన్నా మా మరిది కాబట్టే అన్న, బయట వాళ్ళనంటే ఊకుంటారా కదా మరిది? నిజమే వదిలే ఊరే అక్క, ఇప్పుడు ఒప్పుకోకపోతే ఇంకెన్నంటదు. దాని మాటలు ఏం పట్టించుకోకరా, అది అంతే కానీ. అయితే కానీ అశోక, రాత్రి ఇట్లా బస్ స్టాండ్లో పడుకొని ఇప్పుడే వస్తున్నావా రా? నేను బస్ స్టాండ్ ఎందుకు అంటానా? ఇప్పుడే బస్ దిగి రావడి. నేను ఇప్పుడే వస్తున్నావా రా అంటే ఏమంటావు రా? లేదన్నా, రాత్రి వచ్చి బస్ స్టాండ్లో అన్నా, బస్ స్టాండ్లో అంటే ఇప్పుడే వస్తున్నా, నా మీద పంచెత్తు. అందుకే నేను ముందుగానే హుషారుపడ్డరా. చాలు చాలు కానీ, ఇంట్లోకి రాలేరు, బాట్లనే నిల్చొని బాధగా నీళ్ళు కొట్టబడుతుంది. మర్చిపోయినా తమ్ముడు, కాలేకుండా ఇగో మా తమ్ముడికి చిక్కడు చాయ్ పెట్టుకురా. పోయే పాలు ఎక్కడున్నాయి? చిక్క మన ఇద్దరు మందమే పెడుతుంది. అగో ఎప్పుడైనా ఎక్కువ పెడతావు కాదే, ఇయ్యలేమే. మీ తమ్ముడు అత్తడని నాకు ఇట్లా ఏమన్నా కలబడ్డదా? ఏంది, ఇద్దరు మందం చాయ్ పెట్టి ఇక్కడ పెరుగు తోడేసిన. ఓ మా గొప్ప కనకాడ వేసినావు కానీ నా అంతే మా తమ్మునికి. నీ అంతది ఇంకా వన్నదా? ఆ పాస్ వల్ల పనగర వేసుకొని 10 గంటలు తోముతా ఉంటే ఇంకుంటదా? ఎప్పుడో ఇంకిపోయింది. అయ్యో మరి ఎట్లా, మన ఊళ్ళో పాల కేంద్రం కూడా లేకపోయా, మన పరిణారే పొద్దుగా లాగేది. గీందాన్ని గంతగానే ఎందుకు ఆలోచించున్నా? ఇప్పుడు చాయ్ లేకుండా ఏం కాదు. సరే తీరా, ఇగో ఈ దొడ్బియ్యం ఆడబెట్టి ఆ సన్న బియ్యం అంటుపో, తమ్మునికి ఇష్టం సన్న బువ్వ అంటే. అయ్యో సన్న బియ్యల మొత్తం తెల్ల పురుగులేనాయే, అవెట్లా ఉండాలే? మరి ఇవ్వా పిల్లేరిన సంచిల దొడ్డు బియ్యం ఇయ్యలటికి ఇవ్వెడతా, రేపు సన్న బియ్యం చేసినాక అవి వండుకుందాం. అసలే నాకు సాధన అయితే మరి గీ బియ్యం. ఏ ఏం లేదు మరిది, సంచి మూతి కట్టు చక్కగా లేనట్టున్నది, అందులో పిల్లి మంచి పోది అంతా గలీజ్ చేసింది. ఆడ కనిపిస్తుంది కానీ ఏం కత్తి అంత ఏరి అండుతా తినేవు. తమ్ముడు ఏమైందిరా? ఏ ఇవరి దాకా బస్సులు వచ్చిండు కదా, అది వడనట్టుంది. అవును అదే నిజమే, బస్సు లేకపోతే ఎవరన్నా ఏమైనా అంటారని ఇంటికి వచ్చి కలుగుతానా? ఏ ఇది కదా నా దానికి, నేను ఇది ఉంటానా పోతా కానీ. ఏమైందిరా? అయ్యో ఏమైంది మరిది, ఇంకా 4 రోజులు ఉండిపోదు తీ ఉండు. 4 రోజులా? 4 నిమిషాలు కూడా ఉందా అన్నా? నీకో ముచ్చడా ఉన్న మాటే కానీ పదనే జర నువ్వే అనుకోకు. ఏమైందిరా ఏం ముచ్చడా? ఇగో అన్న నాకు 4 గంటల దాకా లగ్గం కాకపోయినా మంచిదే కానీ నీ లెక్క మాత్రం ఎగిరితే పడి లగ్గం చేసుకోను. నీకు దండం పోయేత్తా, పదనే పోయేత్తా. ఏంది 4 రోజులా? ఇంకో తప్ప నీ ఇంటికి వస్తా నాకు చెప్తూ నేనే కొడుకుంటా. నీకో దండం వదిలేకో దండం. పొద్దుగాలన్నా తమ్ముని ముంగట సన్న బియ్యంలో తెల్ల పురుగులు పడ్డాయని కొంచెం మాటలు మాట్లాడతావు కదే, ఇప్పుడు ఎట్లా అయినావు? ఏ నువ్వు తింటే తిను, పీక్తే వీకు. నేను చెప్పిందే తినాలి, అంటిందే తినాలి. ఎక్కువ తక్కువ అనుకో కుర్రాయి నుప్తా. సరే కానీ ఏం చేస్తాం, ఇప్పటికే మనం మస్తు దొడ్డుకున్నాం, తిండి పని చేస్తే ఇంకా దొడ్డు అవుతాం. ఇలా ఆదివారం కాదు కానీ ఏం పండుగ కూడా లేదు, చికెన్ ఎందుకు అండి? అవును కదా, చెప్పుడే మర్చిపోయినా. ఇవాళ హైదరాబాద్ నుంచి మా చెల్లెత్తంది, దానికోసమే కోడి కూర వండిన. దానికి అసలే మన ఇల్లు తెలియదు, తొందర తిని తీసుకురాపో. పెళ్ళైన కాంచలది అసలు మన ఇంటికే రాలేదు, నువ్వు జల్దీ తిని తీసుకురాపో.
నా తమ్ము నేను ఆగిట్లకి వెళ్ళకూడదు, నీ చెల్లెకేమో తీరొకటి అని పెడతావు. చెప్తానే నీ సంగతి చెప్తా. అవును కానీ ఒకరికొకరు తెలియదు కదా. సరే వాట్సాప్లో దాని ఫోటో నీకు సెండ్ చేస్తా, నీ ఫోటో దానికి సెండ్ చేస్తా, చూసి తీసుకురా. ఏయ్ వింటలేవా? ఏంది ఊరేదే ఊరుతున్నావు కాకిలెక్క, తిన్నది కనబడతలేదా? తిన్నగాడికి మాదాలు గాని ఒక్క పూట తినకపోతే నువ్వు ఏమి వెంటకపోవు గాని మా చెల్లె తీసుకొచ్చిన తిని నువ్వు పో. తీసుకురా. ఇరుగురు ప్రేమించి పెళ్లి చేసుకుంటే తప్పుతుందా? తప్పదు. ఫోటో పంపుతా అని ఆధార్ కార్డు ఫోటో పంపి ఎట్టుందుడు గలీజ్గా దాని అక్క లెక్క. వేడికి పోయేది నేను అసొంటని కాదు, నాకు పెళ్ళైంది, ఇంకా నన్ను చూసుకోపో. ఏం మాట్లాడుతున్నావు బావా? నేను పల్లవిని. పల్లవ? నాకు పల్లవి తెలియదు, చరణం తెలియదు. నీకు దండం పెడతా, నన్ను విడిచిపెట్టు. ఏదో మంచుకున్నావని చూసినాక అంతే. తప్పు తప్పైంది. అయ్యో నీకు ఎట్లా చెప్పాలి? మీ భార్య చెల్లె పల్లవిని నువ్వు తీసుకుపోవడానికి వచ్చింది నన్నే. ఓ అట్లనా? అబ్బా పోదాం. అదా పోదా. మంచి కూసో, సిగ్గుపడద్దు. నేనేం చెప్పాలి అంటే నా ఉద్దేశం ప్రేమించి పెళ్లి చేసుకున్నారా పెద్దలు పెళ్లి చేసిర్రా? అంటే మేము ప్రేమించుకున్నాం, పెద్దలు పెళ్లి చేసిర్రు. వావ్, సో ఇంట్రెస్టింగ్. బావ నీకు ప్రపోజ్ చేసిండ? నువ్వు బావకు ప్రపోజ్ చేసినావా? చిచ్చి, గా ఉడతల పట్ట మొహానికి నేను ప్రపోజ్ చేసుడా? నాకు ఉడతలవట్టే ముఖం అని ముడతలవడ్డ ముఖం దానా? అయినా ఉడతలట్టుగా దొరుకుతాయని ఎంత దొరికితే దొరకాలి. ఆయననే నా దగ్గరకు వచ్చి బతిలాడితే పాపం పోనని ఒప్పుకున్నా. ఆనాడు ఆ పాపం చేయకపోయినా మంచిగా ఉండు. ఓకే, ఇంకా మీరు స్కూల్లో అవ్వా కాలేజ్లో అవ్వా? లేలే, అవి ప్లాస్టిక్ డబ్బాలు, నేను కాల్సిస్తలు ఎరకపోయి ఒకటే పాదింప సందుకం పెట్టాం. మాది పాదింప సమ ప్రేమ, పాదింప సమ ప్రేమ. ఏంటి పరాష్క మాపు బావా, అక్క నువ్వన్న చెప్పే. ఏ మా ఇండర్ లవ్ స్టోరీ. ఆహా అట్లనా? నిజంగా బావ ఎంత మంచోడక్క. బావ మంచోడు కానీ మీ అక్క ఏం అవ్వలేదు. నీకేం తెలుసే మీ బావ మంచోడో కాదు? ఇంతకుముందు బస్ స్టాప్ దగ్గర నేను ఒక కొత్త అమ్మాయి లెక్క వస్తే ఎంత భయపడ్డాడో తెలుసా? నేను భయపడే పట్టుకనే ఈ సంసారం నడతాను, లేకపోతే ఈ సంసారం నీళ్ళనే తెప్పుకోలు ఎప్పుడు ఒకటికప్పు. కట్టమే బావ నీకు మా అక్కతోని. ఇట్లుంటుందా బతుకు రోజు? నేను ఎవరితోనే నువ్వు భయపడతావు? ఎక్కువ తక్కువ మాట్లాడినవనుకో, నేను ఏం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావు? మా అంటే అని అమ్మగారి ఇంటికి పోతావు, అంతకు మించి ఏం చేస్తావు నువ్వు? ఇగో నేను మా అమ్మగారి ఇంటికి పోతున్నా, ఎట్లుంటావో ఎట్లా అనుకో తింటావో నీ ఇష్టమేగా. అరే పోతే పోతే గారు, మీ సెల్లం నుంచి పోరాలే, మీ సెల్లం నుంచి పోరాలే. అంత కలనా?
అవ్వగారింటికి కాదు, అవ్వాయి అని ములుకుంటా ఆకిట్లా వండుకోవాలి తెల్లందాకా. అబ్బా బయట బాగా సరిపెట్టి తట్టుంది, పాపం దొరుకుతుంది, ఇట్లా గోస పెట్టుకోకు. అవన్నీ నేను చూసుకుంటా, నేను చూసుకుపోనాడు. బయట కుక్క తినే గిన్నె ఉన్నది, అది పట్టుకపోతే ఎలా నేర్చుతున్నాడు. వద్దు తల్లు, నీ ఒక్కదాంతో ఇన్ని కష్టాలు పడతానా, లేకపోతే ఇద్దరు పోతులా, ఇద్దరు అయితే నా బతుకు. వెల్కమ్ టు థిన్ మోర్ ఛానల్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీకు వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. పక్కన గంట ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసినాక గంట కొట్టురు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్. వీడియో నైట్ చూసిన వాళ్ళకి గుడ్ నైట్, పొద్దున్న చూసిన వాళ్ళకి బాయ్ ఫ్రెండ్స్.